ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు 3 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ చూపించిపోతున్నాను. మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ చేస్తున్నారు, అన్న 3 బెడ్రూమ్ ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో 3 BHK ఫుల్ ఫర్నిష్డ్ వర్క్ అయితే ఉన్నాయి, రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్ ఇల్లులే. అండ్ ఇందులో ఒకటి కార్నర్ కూడా రావడం జరిగింది, చూడండి. సౌత్ ఈస్ట్ కార్నర్లో అయితే ఉంది హౌస్ అనేది. సో ప్రైస్ ఎంత చెప్తున్నారు, ఇల్లు అనేది ఎక్కడుంది, అట్లాగే మనకి లోపల ఏ విధంగా ఎక్కడెక్కడ ఏమేం చేయించారు, ఇలా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ ఆపకుండా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. ఇరవై 25 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్, ఇది 68 అడుగులు పొడవు అయితే ఉంటుంది. రెండు హౌసెస్ కూడా సేమ్ ఒకేలా ఉంటాయి, సైజెస్ అట్లాగే మనకి ప్రైస్ పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, రెండు కూడా ఒకటే ఉంటాయి. సో స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు, 15x10 సైజులు అయితే ఉంటుంది కార్ పార్కింగ్ ఏరియా అనేది. అండ్ మనకి ఈ పక్కన ఈశాన్య మూలం చూసుకున్నట్లయితే మనకి పక్కన చూడండి ట్యాప్ పాయింట్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చేసారు, ర్యాక్ సెరమిక్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు, వాష్ బేసిన్స్ కమోడ్స్ ఇవన్నీ కూడాని. మెట్లాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ ఇచ్చిన గుమ్మ హైట్ కూడా 8.5 అడుగులు వరకు ఉంటుంది. కొంచెం జనరల్గా తీసుకునే గుమ్మాల కన్నా కొంచెం ఎక్కువ హైట్ తీసుకున్నారు ఈ గుమ్మాలు అనేవి, అంతా కూడా టేకే ఇది. ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్తో రావడం జరిగింది, 2.5x5.5 సైజులు అయితే ఉన్నాయి టైల్స్ అనేవి. ఇదంతా కూడా హాల్ ఇది. అండ్ మనకి పక్కన ఉత్తరం వైపు కూడా ఒక గుమ్మం అయితే ఇచ్చేసారు చూడండి, 9x33.5 సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హాల్ అంతాని. అండ్ ఈ పక్కన పూజా రూము, అలాగే దాని పక్కన చూసుకున్నట్లయితే కిచెన్ అయితే రావడం జరుగుతుంది. ఇది పూజా రూమ్ ఇది, అది కిచెన్, అది డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది. 8x9.4 సైజులో డైనింగ్ ఏరియా ఇది, ఇక్కడ క్రాకరీ యూనిట్ అయితే ఇచ్చేసారు. అండ్ పక్కన కిచెన్ అయితే రావడం జరుగుతుంది చూడండి, 8x9.10 సైజులో కిచెన్ అయితే వచ్చింది. చిన్న వాష్ బేసిన్ ఇచ్చేసారు, అంతా కూడా స్టోరేజ్ అది. సో విండో ఇచ్చారు, చిమ్నీ పెట్టుకోవడం కూడా ప్లేస్ అయితే ఉంది ఇక్కడ. ఓపెన్ టైప్ తీసుకున్నారు, టాప్లో స్టోరేజ్ మాత్రం చాలా ఎక్కువగా అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఇచ్చేసారు. సో బాగుంది, స్పేషియస్గా అయితే వచ్చింది మొత్తం అంతా కూడాని. ఆ పక్కన వాష్ ఏరియా అయితే వస్తుంది సౌత్ ఫేసింగ్ సైడ్. సో ఇవన్నీ కూడా బాస్కెట్స్ ఇవి, ఇది మనకి సిలిండర్ పెట్టుకునే ఉంటుంది చూసారు కదా, దానికి సంబంధించిన ప్లేస్ ఇది. బాస్కెట్స్ ఇదిగోండి, ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చేసారు. సో అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అయ్యింది. ఫ్రంట్ అంతా కూడా డైనింగ్ ఏరియా. ఒకసారి ఇల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి రాయుడుపాలెంలో అయితే ఉండడం జరిగింది, శేషాద్రి నగర్ ఏరియాకి అయితే వస్తుంది ఇది, కాకినాడ రాయుడుపాలెంలో అయితే ఉంటుంది. ఇదంతా కూడా వాష్ ఏరియా ఇది. సో వాషింగ్ మిషన్ ఈ పక్కన అయితే పెట్టుకోవచ్చు. ఇందులో టోటల్గా 3 బెడ్రూమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇందులోని, కొత్త ఇల్లు ఇది. సో అది మాస్టర్ బెడ్రూము, ఇది గెస్ట్ బెడ్రూము, సెంటర్లో టీవీ ఒకటి తీసుకున్నారు. సో డిజైన్ బాగుంది, స్టోన్ ఫినిషింగ్ టైప్ లామినేట్ అనేది ఇందులో యూజ్ చేశారు. అండ్ ఆ టాప్లో చూడండి ఏదైనా మనకి మెటీరియల్ కూడా పెట్టుకోవడం కోసం స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చేసారు. సో నేను మీకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. ఇది వచ్చేసరికి 9x10 వెడల్పు ఉంటుంది, 16 అడుగులు పొడవుతో రావడం జరుగుతుంది. ఆక్వా బ్లూ అండ్ వైట్ కలర్ అనేది ఇందులో యూజ్ చేయడం జరిగింది, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. రూమ్స్ కూడా బాగా పెద్దగా అయితే వచ్చాయి చూడండి. సో స్టోన్ ఫినిషింగ్ టైప్లో అయితే ఉంది ఇది, టెక్స్చర్డ్ ఫినిషింగ్ లామినేట్ ఇది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, లోపలన్నీ కూడా మనకి సిమెంట్ బల్లలు అయితే యూజ్ చేశారు. ఇందులో ఇచ్చిన గదులన్నీ కూడా చాలా పెద్ద గదులు అయితే రావడం జరిగింది. అండ్ వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్లయితే సౌత్ సైడ్ మనకి, ఇది కార్నర్లో చూస్తున్న వీడియో ఇది, సౌత్ సైడ్ మనకి రోడ్ రావడం వల్ల వెంటిలేషన్ కూడా చాలా బాగుంది కార్నర్ హౌస్కి.
అండ్ ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది 3x8x5x10 సైజులు అయితే ఉంటుంది. సో బాత్రూంలో మీరు అబ్జర్వ్ చేస్తే టైల్స్ అనేవి కొంచెం పెద్ద సైజ్ అనేది ఇందులో యూజ్ చేయడం జరిగింది, అందుకే లుక్ కూడా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి ర్యాక్ కంపెనీ అయితే రావడం జరిగింది. వాష్ బేసిన్ ఇదంతా కూడా చూసుకోండి ఒకసారి. అండ్ ఇది మనకి ఎస్ఆర్వి ట్యాప్స్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ ఎల్ఎన్కే కంపెనీ అయితే యూజ్ చేశారు. అండ్ ఇది కూడా ర్యాక్ ఇది. అన్నీ కూడా మంచి మంచివి యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు, ట్యాప్స్ కమోడ్స్ ఇవన్నీ. అండ్ దీనికి ఆపోజిట్గా ఇంకొక రూమ్ ఇచ్చారు కదా, అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది. సో ఈ రూమ్ వచ్చేసరికి 13x3 పొడవు ఉంటుంది, 9x10 వెడల్పు అయితే రావడం జరుగుతుంది. రూమ్స్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, మీరు చూసుకోండి మొత్తం అంతా కూడాని 190 గజాల్లో కట్టారు ఇది, ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు. సో దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టోటల్గా ఈ హౌస్ అంతా కూడా మనకి ఇలా టోటల్గా మనకి 99 లక్షలు అయితే చెప్తున్నారు. కార్నర్ అయినా అదే రేట్ చెప్తున్నారు, నార్మల్గా ఈస్ట్ ఫేసింగ్ అయినా కూడా అదే రేట్ చెప్తున్నారు. సో నన్ను అడిగితే కార్నర్ తీసుకోవడం బెస్ట్ అని చెప్తాను, ఎందుకంటే వెంటిలేషన్ పరంగా బాగుంటుంది, ఫ్యూచర్లో మనకి ఎక్కువ అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి కార్నర్ తీసుకోవడం వల్ల. సో కార్నర్ అయినా కూడా అదే రేటు, లేదు నార్మల్గా ఈస్ట్ ఫేసింగ్ కావాలన్నా కూడా అదే రేట్ అయితే చెప్తున్నారు. 3x10 వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది, 5x10 పొడవు అయితే ఉంటుంది. సేమ్ మనకి ఆ బాత్రూమ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటుంది. సో హౌస్ తీసుకుందాం అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము, ఒకసారి అది చూసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకా ఏదైనా ఆన్లైన్ ద్వారా హౌసెస్ ఏదైనా సేల్ చేద్దాం ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా అనుకుంటే కనుక మీరు అదే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది, ఇది 12x7x9x1 సైజులు అయితే ఉంటుంది. ఇది కూడా పర్లేదు ఫ్రెండ్స్, ఇది పెద్దగానే వచ్చింది రూమ్ అనేది. అండ్ మనం ఈ పక్కన చూసుకున్నట్లయితే 3 డోర్స్ విండో అనేది ఇందులో రావడం జరిగింది. సో ఇదంతా కూడా వాటర్ఆఫ్ ఇది. దీనికి బ్యాక్ సైడే మనకి ఇంకొక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి దీని పొడవు అనేది 9x1 అయితే ఉంటుంది, వెడల్పు వచ్చేసరికి 3.5 అడుగులు అయితే రావడం జరిగింది. కొంచెం మనకి పెద్దగానే వచ్చింది ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ అనేది, అన్నింటికన్నా కొంచెం పెద్దగానే ఉంది ఇది. సో టైల్స్ కూడా చూడండి, పెద్ద టైల్స్ అయితే యూజ్ చేశారు. ఎప్పుడైనా ఇల్లు కట్టుకున్నప్పుడు బాత్రూంలో యూజ్ చేసే టైల్స్ అనేవి కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉన్నా కూడా రూమ్ బాత్రూమ్ పెద్దగా ఉంటే పెద్ద సైజ్ టైల్స్ యూజ్ చేయండి, లుక్ పరంగా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది. సో మీకు ఏ హౌస్ కావాలంటే ఆ హౌస్ అయితే తీసుకోవచ్చు, కార్నర్ కావాలంటే కార్నర్ హౌస్, లేదు నార్మల్గా ఇలా ఈస్ట్ ఫేసింగ్ కావాలంటే ఈస్ట్ ఫేసింగ్ కూడా తీసుకోవచ్చు. ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మీరు చూస్తుంది, 3.5x4.5 సైజులు అయితే ఉంటుంది. ఒక 2 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు, కంఫర్ట్గా అయితే ఉంటుంది. ఈస్ట్ సైడ్ ఒక విండో ఇచ్చారు, టాప్లో మనకి పిఓపి సీలింగ్ అయితే వచ్చింది, లైటింగ్ అయితే ఫిక్సింగ్ చేయలేదు. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తున్నారు, చిన్నవి పెద్ద 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 వర్క్స్ అయితే ఏమీ లేవు, క్లీనింగ్ చిన్న చిన్న లైట్స్ ఇట్లాంటి పెట్టాలంతే. చూసారు కదా, పదండి బయటకు అయితే వెళ్దాము, పైన కూడా మీకు ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను ఇప్పుడు. సో మెట్లు పక్కన కూడా కొంచెం ప్లేస్ అనేది వదిలేరు, సెప్టిక్ ట్యాంక్ కూడా మనకి మెట్లు ల్యాండింగ్ కిందే వస్తుంది. సో చూస్తున్నారు కదా 25x68 ఫ్రెండ్స్ ఇంటి కొలత వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది 3BHK. సో రైట్ మనం పైకైతే వచ్చేసాము. ఇక్కడ చూసుకున్నట్లయితే 9x12 సైజ్ పిల్లర్స్ అయితే యూజ్ చేశారు. ఇలా టోటల్గా ఈ కన్స్ట్రక్షన్లో మనం చూసుకున్నట్లయితే 15 పిల్లర్స్ అనేవి ఇందులో రావడం జరిగింది. అండ్ కార్నర్లో వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చేసారు. అక్కడ చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఫ్రెండ్స్, ఇక్కడ మంచి లొకేషన్ అయితే ఉంది ఇది ఫ్రెండ్. చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 40 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది, మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఎవరైనా ఇల్లు తీసుకుందాం అనుకుంటారు కదా వాళ్ళకి వీలైతే షేర్ చేయండి వీడియో అనేది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.